సో ఈ ఏజ్లో ఇంత పెద్ద అచీవ్మెంట్, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను ఈ ఏజ్లో అంటే నేను చిన్నప్పటి నుంచే యాక్టింగ్ చేస్తూనే వచ్చా. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే, ఆ ఇంట్రెస్ట్ వల్ల ఆ యాక్టింగ్ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అంటే చాలామంది పేరెంట్స్ కానీ అందరూ మా వాళ్ళు చదువుకోవాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి అని అనుకుంటారు. వై దిస్ ఫీల్డ్, అంటే సినిమా ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నావు? అంటే మీ ఇంట్లో నిన్ను ఒప్పించడం జరిగిందా, లేకపోతే ఏంటి? ఇంట్లో ఇష్టం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, మమ్మీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, డాడీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ నాకు ఎక్కువ వచ్చింది. ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అది ఆ సపోర్ట్ వల్ల ఇంకా యాక్ట్ చేయగలుగుతున్నాను, యాక్ట్ చేస్తున్నాను. అంటే బేసిక్గా చెప్పాలంటే నీ యొక్క డైలాగ్కి మేబీ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు నీ యొక్క రోల్కి. అమ్మాయిలు నీ ఏజ్ వాళ్ళు అయినా సరే, నీ బిలో అండర్ ఏజ్ ఉన్న వాళ్ళు అయినా సరే, సినిమా చూసినప్పుడు అరే నాకు ఇలాంటి ఈ అమ్మాయి లాంటి రోల్ నాకు పడి ఉంటే బాగుంటుంది కదా అని అమ్మాయిలు ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు. సో అంత పెద్ద ఛాన్స్ నీకు దొరికింది కదా, నీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు? ఆ ఆఫర్ వచ్చినప్పుడు నాకు ఇలా ప్రశాంత్ నీళ్ళు సరే చెప్పారు, ఇది సలార్ అని. ఇంకా నేను సలార్ అన్నాక నాకు నేను ఎక్కడ ఆగట్లేదు, నాకు అంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది. నేను నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ప్రశాంత్ నీళ్ళు సార్ చెప్పేశారు సలార్ అంటున్నారు, ఇంత పెద్ద మూవీ. నాకు ఇష్టమైన హీరో కూడా ప్రభాస్ సారే. నాకు ప్రభాస్ సార్ ఇష్టం, ప్రభాస్ సార్తో ఛాన్స్ వచ్చింది, నాకు ఏం చేయాలో అర్థమైతే అంత ఎక్సైటెడ్ అయిపోయాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్రభాస్ గారు కూర్చొని డైలాగ్ కూడా చెప్తారు కదా, సంతకి పోవాలి, అదే నువ్వు నడుచుకుంటూ వస్తున్నప్పుడు చెప్తారు. సో ఆయనకు అంత ఎలివేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నీకు డైలాగ్ చెప్పినప్పుడు, ఒక డైలాగ్ అయినా సరే ఆయన నువ్వు ఎలివేట్ చేసావు. సినిమా మొత్తంలో ఎన్నో హై సీన్స్ ఉన్నా సరే ఇది వన్ ఆఫ్ ద, అంటే మెయిన్ సీన్ ఇది. నీ వల్లే ఫైట్ స్టార్ట్ అవుతుంది, నువ్వు బయటికి వెళ్ళడం, అండ్ నీకు ఆ డైలాగ్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నీకు ఎలా అనిపించింది? నాకు ఇది డైలాగ్ స్క్రిప్ట్, నాకు ఆడిషన్ది ఇది ఒకటే స్క్రిప్ట్ ఇచ్చారు. ఆడిషన్లో ఆల్రెడీ రిహార్సల్ అయింది కాబట్టి నాకు ఇంకా ఈజీ అయింది అప్పుడు. అంటే ఇంత గ్లామ్, ఇంత తెల్లగా, ఇంత అందంగా ఉన్నావు కదా, నిన్ను అలాగా బొగ్గు పూసేసి చూపించడంలో నీకు ఎలా అనిపించింది ఫస్ట్? నీ గెటప్ నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నాకు ఫస్ట్ డే కొంచెం అన్ఈజీగా అనిపించింది. తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ప్రశాంత్ నీల్ సార్ది క్యారెక్టర్ ఎలాగో బయట అందరికీ నచ్చుతుంది, సో అలానే నాకు కూడా నచ్చింది. అంటే ఎలా అనిపించింది, లైక్ ఆ టైప్ ఆఫ్ బొట్లు కానీ, లేకపోతే అదొక ట్రైబ్ టైప్ ఉంది కాబట్టి? అది నేను అలాంటి గెటప్ ఎప్పుడు వేయలేదు కాబట్టి ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం అన్ఈజీగా ఉంది, కానీ నేను అలాంటిది ఎప్పుడు వేయలేదు. అలా ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం ఎగ్జైటెడ్గా కూడా ఫీల్ అయ్యాను, కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడు ట్రై చేయలేదు, ఒక కొత్తది ట్రై చేశాను అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే బేసిక్గా చెప్పాలంటే ప్రభాస్ గారు అంటే ఇష్టం అంటున్నాను, ఆయనకి ఎలివేషన్ ఇచ్చాం, ఆయన కలిసి ఏమన్నా నీతో మాట్లాడడం జరిగిందా? నన్ను ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే ప్రభాస్ సార్ ముందున్నారు, కూర్చున్నారు. వెళ్తున్నాను ప్రభాస్ సార్ని చూస్తూనే వెళ్తున్నాను. సార్ అన్నారు, హాయ్ మా అన్నారు. హాయ్ సార్ అన్న, హవ్ ఆర్ యూ మా అన్నారు. ఐఎమ్ ఫైన్ సార్, హవ్ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ మా అన్నారు. తర్వాత అన్నారు, చూస్తున్నాను నేను ప్రభాస్ సార్ని చూస్తున్నాను, ప్రభాస్ సార్ అన్ని చూస్తున్నారు. చూస్తున్నప్పుడు సడన్గా ఒక మాట అన్నారు, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నారు. చాలు, ఇంకా నాకు ఏం చేయాలి అర్థమవుతలేదు సార్, ఇంత పెద్ద అచీవ్మెంట్ అది. నాకు అలా ఏం చేయాలి అర్థమవుతలేదు. థ్యాంక్ యూ సార్ అని అది కూడా చాలా హ్యాపీగా చెప్పాను, థ్యాంక్ యూ సార్ అని. ఇంకా షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇద్దరికి, సీన్ ఇది ఉంటుంది అలా అని ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకా షార్ట్లోకి వచ్చాం.